అయితే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ అయితే మార్నింగ్ దేవుడి కోసం అయితే ఇంకా అన్నీ రెడీ అయ్యి ఇల్లు గిన్నె ఊడ్చుకొని ఊడ్చుకున్న తర్వాత ఇక పూజ కోసం అయితే రెడీ చేసుకోవాలి కదా పూజ అంటే ఇవాళ నిన్న శివరాత్రి కదా ఈ రోజు అయితే దేవుడికి మళ్ళీ కొంచెం అన్నం వండి అలాగే పప్పు గిన చేసి ఇంకా పెరుగు ఇంకా పాయసం లేకపోతే అవి అన్నంలోనే బెల్లం వేసన్న చేసుకొని ఇవన్నీ దేవుడికి పెట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే పొద్దుపొద్దునన్నా ఇంక ఇక పనంతా వేసేసుకొని ఊడ్చుకోవడంతో ఊడ్చుకోవడం ఇంకా ఈ ఈ లాగానే ఉంటారే ఉంటుంది కదా పనైతే అలాగే కడప ఈ కడుకొని బాసన గీన్ తోముకొని పొయ్యి బండ కడుకొని అన్నీ వేసుకుని తర్వాత ఇక ఇంకా ఆకులు అవుతుంటుంది ఇక నిన్న మొత్తం తిలే కదా శివరాత్రి రోజైతే ఇంక ఇక ఆకులైతుంటది కాబట్టి ఇక జర అన్నీ వేసేసుకొని తొందరగా ఉంటే వేసేసుకోవాలి పొద్దున్నే ఎవరైనా సరే ఇక ఇలాగే చేసేస్తారు లాగించేస్తారే ఉంటుంది ఇక పొద్దు పొద్దున్నే ఈ ఆకలు అయితే ఉంటుంది కదా ఇక మనం మనం ఏం చేసాం అన్నట్టు ముఖ్యం కాదు అన్నట్టుగా తొందర తొందరగా వంట చేయాలి తినాల్సింది అంతే ఇక పప్పు అయితే పెట్టేశాను అలాగే పులుసు కోసం అయితే కొంచెం చిటపండి అయితే నానేసుకున్నాను మేము ఆ సైడ్ అయితే ఇట్లా పప్పు పులుసు వేసి ఇంకా తర్వాత పెరుగు గిన నైట్ తోడు పెట్టేస్తాం పాలు గిన్నె కాబెట్టేసి నైట్ తోడు పెట్టేసాను అనమాట ఇంకా చింతపండు అయితే గోయింద కొంచెం కూడా డస్ట్ గిన్ అంతా ఏమైనా పడకుండా మంచిగా జాలిబెట్టి అయితే వడవసేసినా చింతపండు అయితే గోయిందులో అయితే చారైతే పోసి పెట్టుకున్నాను ఇలా పచ్చిమిరకాయల కారం వేయట్లేదు పప్పులునే వేసాను కదా అందుకోసమే కారం వేసేసుకున్నా కొంచెం మంచిగానే వేసుకున్నాను కారం అయితే ఉప్పు అయితే వేసేసుకున్న ఇందులో మళ్ళీ అలమిల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసుకోవద్దు ఎందుకంటే శివుడికి పెడతాం కాబట్టి అలమిల్లిగడ్డ ఉల్లిగడ్డ వేయకుండానే మనం కారం ఉప్పు ఇంకా అవి పసుపు కరివేపాకు కొత్తిమీర అవి మాత్రమే వేసుకోవాలి అవి ఏవి అలమిల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసుకోకుండా తినాలి కాబట్టి ఇంకా అలాగే చేసేస్తాను ఇక పొద్దున్నే వంట చేసుకోవాలంటే కొంచెం ఎంతైనా కానీ మనము స్నానం చేసి అన్నీ రెడీ అయ్యి చేయాలన్నమాట దేవుడి కోసం చేస్తాం కదా మన కోసం అంటున్నామని స్నానం చేసినా చేయకున్నా కానీ రకరకంగా వంట చేసేసి మిగతా పనులన్నీ తల చేసేసుకోవచ్చు కానీ కానీ దేవుడి కోసం మాత్రం మంచిగా స్నానం చేసేసి రెడీ ఉండి అప్పుడు వంట చేయాలి ఇంకా దేవుడికి వంట గీనా స్టార్ట్ చేసి దేవుడి రూమ్ కింద తుడిచి నేను పెట్టిన పండ్లు పూలు అవన్నీ తీసేసి మళ్ళా కొత్తగా పూలు పెట్టేసి ఇంకా దేవుడికి నైవేద్యం అయితే పెట్టాలి ఇంక ఇప్పుడైతే పులుసులోకి అయితే పూ పెడదామని చెప్పేసి ఓ చిన్న ముగ్గుడు విన పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసేసుకొని ఆ జీలకర్ర ఇక అందులోకి అయితే ఆవాల్గానే వేసేసుకున్నాను ఇదైతే పప్పులోకి పెట్టుకుందాము పోపు తర్వాత పచ్చిపులుసులోకి పెడదామని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ అప్పటిదప్పుడే డిసైడ్ అయిపోయాను అనమాట పప్పులోకి కొంచెం తక్కువ ఆయిల్ పోసేసి పోపు పెట్టేస్తాను కొంచెం పులుసులోకి అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ అనమాట అయితే ఇప్పుడు పప్పులోకి అన్ని ఆలోచించుకొని కొంచెం తక్కువనే ఆయిల్ పోసి పప్పు అయితే పోపు పెట్టేస్తాను అని చెప్పేసి ఫస్ట్ అయితే పప్పు అయితే నేను ఉడికించుకున్నాను కదా అది పెసరపప్పు మనం పెసరపప్పు అయితే వేసుకోవాలి ఈరోజు కందిపప్పు వేయకూడదంట పెసరపప్పు వేసుకోవాలంట అందుకోసం పెసరపప్పు వేసేసాను ఎన్ని కొంచెం కరివేపాకు రెండు వేసేసి కొద్దిగా పసుపు వేసేసి అది కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇక పప్పు అయితే ఆల్మోస్ట్ అది ఉడికేసింది అది సల్లగా అయితేనే గట్టిగా అవుతుంది ఎంతైనా అది లూజ్ లూజ్గానే ఉంటుంది పప్పు అయితే చూసారు కదా లూజు లూసుగానే ఉంది ఇంకా అందులోకి అయితే పోపు అయితే పెట్టేసుకుంటున్నా ఆ తర్వాత పచ్చి పులుసులోకి అయితే పోపు పెట్టుకుంటామని చెప్పేసి ఈరోజు అయితే మా ఇంట్లో పప్పు పచ్చిపులుసు అనమాట పప్పు పచ్చిపులుసు అయితే ఇక రెడీ అయిపోతూనే ఉంది ఆ తర్వాత ఇంకొంచెం సేమియా పాయసం చేద్దామని చెప్పేసి ఇక సేమియా పాయసం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా మళ్ళీ అందులోకి ఇప్పుడు పచ్చి పులుసులోకి పప్పు పెడతామని చెప్పేసి ఇప్పుడు పచ్చిపులుసులోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అందుకంటే పులుసులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పులుసు అందుకోసమే అందులోకి ఆనియన్కినా వేయటం లేదు కదా మనము అందుకోసమే ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు వేసేసుకొని అది కొంచెం మంచిగా వేగిన తర్వాత ఆలోపు కరివేపాకు అయిపోయి ఉండే పైకి వెళ్ళి కరేపాకు దెబ్బ తీసుకొచ్చి అందులో వేసేసాను అనమాట కర్రీ ఎక్కువ లేదా కరేపాకు కూడా ఒక్కసారి రెండు మూడు సార్లకైతే గట్టిగా వేసేస్తే మాత్రం అయిపోతుంది అందుకోసం మేము మెల్లగా నేనైతే అయితే రెండు రిక్కలు ఒక ఒకరిక్క రెండు రికలు ఏదో దా కొ చేసినట్టుగా అప్పుడొకటి అప్పుడొకటి ఏసరైతుందనమాట ఇంకేం చేస్తాం మరి కరేపాకు ఎక్కువ బయట ఇప్పుడు ఎక్కువ రావట్లేదు అనమాట అంత చీడ వచ్చేస్తుంది అంత దానిపైన అంత చీడ అంత బాగుంటలేదు ఆకు కొంచెం మాది ఎంతో ఫ్రెష్గా ఉంటుంది కరివేపాకు అందుకోసం దాన్ని కాపాడుకుంటూ కాపాడుకుంటూ తెచ్చుకొని వేసుకోవాల్సి వస్తుంది ఒక్క ఆకు మండ ఇరుస్తాము ఒక్కరెక్కి ఇద్దామనేసరికి అది మండనే ఇరిగిపోతుంది మళ్ళీ మండ వచ్చేసరికి చాలా టైం పట్టేస్తుంది ఇంక ఇప్పుడైతే నేను పచ్చి పులుసులోకి పోబెట్టేసుకున్నాను ఎంతైనా ఆనియన్స్ చేస్తేనే పచ్చి లుక్ అది వేరే ఉంటుంది కానీ పచ్చి పులుసులోకి ఆనియన్స్ లేకుండా ఉట్టి పులుసు అయితే చూడండి ఇలా ఉంటుంది అనమాట ఏదైనా సరే మనము అందులోకి అయితే కొంచెం ఆనియన్ అయితే వేసుకోవాలి నేనేం చేశానంటే గిన్నె పెట్టేసిన పువ్వు పెట్టేసుకున్నా ఆ గిన్నె మాడిపోయింది అందులో నెయ్యి కూడా మాడిపోయింది సరే అయితే ఐదమైతే అని చెప్పేసి అందులో జీడిపప్పు అవి ఏంది బాదము అడిగేసి అవటీ ఇవ్ వేసేసిన అవి మాడిపోతున్నా సైడ్ కనేసి కొంచెం జీడిపప్పు అయితే వేసేసాను అవి ఇట్లా మంచిగా వేగినాయి వేగి తీయంగానే మొత్తం ఆయన అయితేనే ఉందనమాట అది నెయ్యి అనేది తొందరగా మాడిపోతుంది చిన్నగా పెట్టేసిన మంట అయినా మాడుతూనే ఉంది సరే అని అవి అయితే తీసేసుకున్నాను తీసేసుకొని ఇంకా పాలు అయితే కొంచెం కాగబెట్టినవి కాదు పచ్చి పాలే అనమాట అందులో వాటర్కి నెయ్యి పోయకుండానే నేను పాలు డైరెక్ట్ పాలు పోద్దామని చెప్పేసి తర్వాత కాగిన తర్వాతనే ఇవన్నీ వేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే అవి వేగినాయి కదా జీడిపప్పు గిన అవి తీసేసుకున్నాను అలాగే సేమ్యా కూడా వేపుకున్నాను అనమాట ఇక సేమ్యా పాయసం చేస్తా అన్నంతో బెల్లన్నం తోటి చేద్దామని అనుకున్నాను కానీ ఇక మళ్ళీ తినరు మా ఇంట్లో బెల్లన్నం చేస్తే ఎవ్వరు తినరు ఇక సేమ్యా పాయసం అయితే మిగిలేకుండా తినేస్తూనే ఉంటారు ఇవి పచ్చిపాలే కాబట్టి కొంచెం వాటర్ పోసేసుకుని పాలు మసిలిన తర్వాతనే వేసుకుంటానని చెప్పేసి వాటర్ అయితే పోసుకున్నాను ఇంకా చక్కెర గిన్నె వేసేసుకున్నాను వేసుకొని ఇంకా సేమ్యాలు గిన్న వేసుకుంటున్నాను పాలు బాగా మసిలేటప్పుడు మనము సేమ్యాలు వేసుకోవాలి మసాల ముందుకు సేమ్యాలు వేసుకున్నాం అనుకో ఇక అది పాలు మసలకుండా ఉండి ఇది ఉడికేసరికి మొత్తం లెక్క అయిపోతుంది మనకు రెండు మూడు గంటలైనా సరే సేమ్యా ఇట్లా కాగా కాకుండా మంచిగా లూజ్ లూజ్గా ఇలాగే ఉండాలంటే మనము మంచిగా వేంపుకున్న తర్వాత పాలు మంచిగా మరగనిచ్చి ఆ మరిగిన తర్వాత అప్పుడు మనము సేమ్యాలు వేసుకోవాలి ఎంతసేపటికైనా మనకు స్టిక్కీగా అస్సలే కావు చాలా లూజ్గా మంచిగా ఉంటుంది అన్నమాట సేమియా పాయసం చాలా బాగుంటుంది నాకు ఇష్టమైన పాయసం అంటే వెల్లన్నీ చేసిన తక్కువ తింటా కానీ ఈ సేమియా పాయసం చేసిన అంటే ఇంకా చాలా ఇష్టం అందుకోసమే నేను ఎప్పుడైనా చేసిన దేవుడికి పెట్టినా కానీ సేమ్యా పాయసమే చేసి పెడతా ఇంకా వేరేదైతే అసలు చేయను ఎందుకంటే చేసినా ఎవరు తినరు నాకు ఇష్టమైనది ఇది ఒక్కటే ఇదే చేసి పెడతాం అంతే ఇక బెల్లన్ను చేసినా కానీ ఎవరు తినరు అట్లనే ఉండిపోద్ది ఇంకా రవ్వకేసారి చేసిన అంతే ఏది చేసిన అంతే ఇది కూడా మా వాళ్ళకు కూడా ఇది ఇష్టమే ఇది కూడా సేమ్యా పాయసం అందుకోసం ఇదే చేసేస్తాం కొంచెం ఇటు అనేసరికి నా జీడిపప్పు బాదం అయితే మాడిపోయాయని అని చెప్పాను కదా అవు ఉంది నా పరిస్థితి చూసారు కదా లూజ్గా అయితే అలాగే ఉండి ఇక తర్వాత దేవుడికి నైవేద్యం పెరగడం కోసం ఒక ప్లేట్లో ఇస్తురాకుని గడిగి ఇస్తురాకు ఇలా ఇప్పుడైతే పళ్ళు మళ్ళీ పళ్ళు వేసుకోవాలి ఖజూరపళ్ళుతోనే మనం మొక్క పొద్దు ఇవ్వాలన్నమాట అంటే మేమైతే ఇట్లా చేస్తాం ఎవరి దగ్గర ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం అంతే ఇలాగే చేయాలనేది ఏం లేదు అయితే ఇప్పుడు పళ్ళు వేసేసుకున్నాను ఆ తర్వాత పప్పు వేసాను పప్పు వేసిన తర్వాత అన్నం పెట్టుకున్నాను అది కూడా ఎవరు తినండే ఫస్ట్ మనమే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పెరుగు కూడా అంత ఎవరు పోసుకుందే పెరుగు నైట్ తోడు అని చెప్పాను కదా ఆ పెరుగు అలాగే పచ్చి పులుసు కూడా పోసుకోవాలి ఇందులోనే ఏమేమి వండామో ఏమేమి పెడుతున్నామో దేవుడికి అవన్నీ ఇందులోనే పెట్టేసుకోవాలన్నమాట ఓ పాయసము ఒక కటోర్లో పెట్టా అందులోనే వేద్దామంటే అది లూజ్ లూజ్గా ఉంటుంది కదా జారి మొత్తం స్వీట్లో కలిసిపోయే తినబుద్ధి కాదు కదా అని చెప్పేసి అది ఒక కటోర్లో పెట్టేశాను ఇంకా పచ్చిపులుసు కూడా పోసేసుకుంటున్నాను ఇంకా తీసుకెళ్ళైతే దేవుని దగ్గర పెట్టేసి ఇక మళ్ళీ దండం పెట్టుకొని ఒక పొద్దు మళ్ళీ ఆ ఖర్జూర పండుతోనైతే ఇప్పుకోవాలి అలా ఇప్పుకున్న తర్వాత ఇక అన్నం అన్నంగీనా అన్నీ తినేయచ్చు ఇంకా తీసుకెళ్తున్నాను దేవుడి దగ్గరికి ఇక తీసుకెళ్ళి దండం పెట్టుకొని మళ్ళీ శివుడికి అభిషేకం అయితే రోజు చేస్తాం అనమాట ఇక అభిషేకం చేద్దామని చెప్పేసి అక్కడ ఉన్న పూలన్నీ తీసేసాను తీసి ఇక దేవుడిని మంచిగా అభిషేకం చేసి మల్ల గోగి పూలు పెట్టి మల్ల గులాబీ పూగిన అంటే పెట్టేసి ఆ తర్వాత నా నైవేద్యం పెట్టింది దేవుడికి సమర్పించి ఆరతి ఇచ్చి అప్పుడు ఇంక నేను తినేసాను తిన్న తర్వాత ఇక కొంచెం ఎందుకో తలనొప్పి అయితే బాగా మెడలు అయితే బాగా నొప్పి లేచినాయి అసలు బాగా అంటే బాగా కానీ అల్ల కాలేదు కాకనే ఒరిగాను కొద్ది చాలాసేపటి దాకా ఊక్కనే ఒరిగేసాను ఇక కొద్దిసేపటికి లేచాను లేసిన తర్వాత ఇక టీవీ చూసుకుంటే అటు అటు సినిమా చూసుకుంటా కొద్దిసేపు అలాగే కూర్చున్నాను అలా కూర్చున్న తర్వాత ఈవినింగ్ అయింది ఇక టీవీ పెట్టేసుకుని తాగేసి అప్పుడు ఇక జ్వరం మొక్కలకైతే నీళ్ళు పోయాలి కదా ఎంత మనకు శాతం కాకుండా మొక్కలకి నీళ్ళు వేయకుంటే మాత్రం తెల్లారి అవి ఆరిపోతాయి పాపం ఎండ బాగా కొడుతుంది కదా వదిలిపెట్టేసి ఒక్కరోజు అనిపిస్తుంది ఒక్కరోజు వేయటం అయితే అని చెప్పి అనిపిస్తుంది కానీ పాప మారిపోయి మళ్ళీ తెల్లారి మళ్ళీ కోలుకోవాలంటే కష్టమవుతుంది కదా అవి జర నిఘ ఉన్నప్పుడే కొన్ని అన్న దూపారినట్టు అన్న పోస్తే కొంచెం అవి మంచిగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇక అన్నిటికైతే నీళ్ళైతే పోస్తున్నానమాట ఇక కొన్ని కొన్నో శాన షానో ఎన్నో కొన్ని ఫస్ట్ అయితే అవి వాటర్ పోద్దామని చెప్పేసి అన్నిటికీ వాటర్ అయితే పోసేస్తున్నాను ఇక అన్ని పూలు అయితే వచ్చినాయి ఇవాళ కూడా అంతే ఎర్ర ఎర్రమందార మందార క్రీమ్ కలర్ మందార అన్ని పూలు వచ్చేసినాయి ఈ రోజు కూడా మారేడు పెట్టేశాను దేవుడికి మారేడుదళము మనము రోజు పెట్టుకున్నామంటే అది ఫ్రెష్గా ఉందంటే మళ్ళీ 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 వాడుకోవచ్చు అంట అది ఎండిపోయేంత వరకు మారేడుదళాన్ని వాడుకోవచ్చు అంట అంత ఔషధ గుణాలు ఉంటాయంట అది పెట్టుకోవచ్చు అంట శివుడికి ఎండిపోయేంత వరకు కడిగి ఉండొచ్చు ఉండవచ్చుట ఏ ఆకైనా ఒకసారి పెట్టామంటే పనికిరాదు కానీ మారేడాకట ఇంకా మనం ఎప్పుడు పూజ చేసినప్పుడల్లా అదే ఆకును కంటిన్యూ చేసుకోవచ్చు అంట కడిగేసి నేను అందుకోసం ఒకసారి చెప్పకపోయాను అంటే అది మంచిగా ఉంటుంది అది ఆకులు కూడా మందంగా ఉంటాయి కదా తొందరగా ఆరిపోవు అనమాట ఒక మూడు నాలుగు రోజుల వరకు ఫ్రెష్గా అలాగే ఉంటుంది దాన్ని కంటిన్యూగా చేస్తాను మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఒక ఆకు తీసుకొచ్చి మళ్ళీ అనమాట అట్లా వేస్తేనే ఇక ఉంటాయి లేకపోతే చెట్టు చిన్నగా ఉంది ఆకులు తక్కువ వచ్చేసినాయి అనమాట సరే అని చెప్పేసి ఒక్కొక్క ఆకునే ఒక ఐదారు రోజుల ఆక అక్కడే ఉంచి ఆ తర్వాత మళ్ళీ పెట్టుకుంటాను ఇంక అన్నిటికైతే నీళ్ళు పోసాను మంచిగా క్రీమ్ కలర్ మందార కూడా ఈ మధ్యలో పూస్తుంది నిన్న ఒకటి పూసింది ఇవాళ ఒకటి పోసింది రోజు ఒకటి అయితే ఇది కూడా పూస్తుంది ఇక చాలా పెద్ద చెట్టు అయితే మాత్రం చెట్టు నిండా ఏరుగా పూస్తుంది అసలు చాలా పూలు వెళ్తాయి క్రీమ్ కలర్ అయితే మందార కంటే ఇది ఎక్కువ వస్తాయి ఇది కూడా రిక్కనే ఉంటుంది కానీ లోపల కొంచెం రెడ్ వచ్చేసి బయట మొత్తం క్రీమ్ కలర్లో ఉంటుంది అలాగే గంధం కలర్లో ఒకటి అది కూడా ఓ రెండు మూడు పూలు పోసింది అలాగే ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అట్లా చూడండి ఆ చెట్టు కూడా అది కూడా ఒక పువ్వు ఎర్ర మందారాలు ఒక రెండు మూడు పూసినాయి గులాబీలు ఒకటి ఇవన్నీ పువ్వులు అయితే తీసుకెళ్ళి దేవుడికి అయితే పెట్టేశాను ఒక మధ్యాహ్నం టైంలో నేను ఏం చేశానంటే పప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా పప్పు గోడలు చేద్దామని చెప్పేసి నైట్కు ఏమన్నా ఒకటి చేయాలి కదా టిఫిన్ అయితే ఎట్లయినా తప్పదు కదా అందుకోసం పప్ప అయితే ఓ మధ్యాహ్నం ఒంటి గంట అట్లా నానబెట్టేసుకున్నాను సాయంత్రం చేసుకుందాం దాంట్ అని చెప్పేసి స్నాక్స్ లాగా అలాగే టిఫిన్ కూడా అదే ఇంకా మళ్ళీ స్నాక్స్ టిఫిన్ అనేది ఏం లేదు అదే ఇక టిఫిన్ కూడా అదే అనమాట ఇక పప్ప అయితే రుబ్బుకుంటున్నాను ఒట్టిదే పప్పు రుబ్బుకుంటున్నాను అది కూడా కచ్చపెచ్చగానే రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకోవద్దు కొంచెం కచ్చపిచ్చగా రుబ్బుకుంటేనే మంచిగా వచ్చేస్తానమాట అందుకోసమే కొంచెం కచ్చపిచ్చగానే రుబ్బుకుంటున్నాను అందులో పప్పు పప్పు ఉండాలి మళ్ళీ పప్పు కూడా మెత్తగా కావద్దు అయింది అనుకో అంత బాగుండకపోవచ్చు అని చెప్పేసి ఇంకా కొంచెం అందులో పప్పులు కూడా అలాగే ఉంచేస్తున్నాను ఇది అయితే మొత్తం అయితే ఇక రుబ్బుకోవడం అయితే అయిపోయింది ఇక ఆనియన్స్ గిన్న మా వాళ్ళని కట్ చేయమంటే ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అవన్నీ అయితే కట్ చేసి పెట్టేశారు ఇక పచ్చిమిరపకాయలు కా వేసుకున్నాను కానీ కొంచెం కారం సరిపోద్దు సరిపోద్దు అని లైట్గా ఒక చెమించి వేసుకొని ఉప్పు వేసుకున్నాను ఇంకా దాన్ని అయితే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలవాలి కదా ఇదైతే పప్పులు కారం పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే మంచిగా కలవాలి కాబట్టి ఇక దాన్ని కిందికి మీరికి కలపడం అయితే ఒక పది పదిహేను నిమిషాలు అయితే అవుతుంది ఎందుకంటే ఊరికే కలవదు అది మనం ఎంత కలిపి జరే పెద్ద గిన్నె అయితే ఆటోమేటిక్గా టక్కటక్క కలిపేయచ్చు చిన్న గిన్నె కదా దాన్ని కలపడం అయితే కొంచెం టైమే పడుతుంది అందుకోసం దాన్ని కినికి మీరికి కినికి మీరికి అయితే అని అడవాల్సి వస్తుంది అనమాట అన్నిసార్లు కలిపితేనే ఏడ ఉప్పు లేకుండా కలిసిపోద్ది ముప్పంతా అంతా కలిసిపోద్ది లేకపోయింది అనుకో కలపడంలోనే ఏముంటుంది మనం ఏ పిండి అయినా సరే ఈ పిండినే కాదు ఏ పిండి అయినా సరే మంచిగా కలుపుకుంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఆ లోపు నూనె నాకు కాలుతుంది అని చెప్పేసి ముగ్గుడు పెట్టేసి ఆయిల్ పోసి రెడీగా పెట్టాను అనమాట ఇంకా నాకు ఇది కలుపుకునేసరికి ఆ నూనె కాలుతుంది అందులోకి అయితే వేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే వేసేస్తున్నాను కొంచెం భయమైతుంది అసలు ఎందుకంటే ఏలుపు కాలింది తెలుసా మనం చేయడమేమో కానీ ఆ కాల్చుకోవడం అయితే ఎక్కువగా ఉంటుంది వంట కానీ పెద్ద గగనమే చాలా గగనం వంట చేయడమేమో కానీ ఇంకా ఇట్లా చేస్తే మాత్రం అందరు ఇంకా మిగిల్చకుండా తినేస్తూనే ఉంటారు కానీ కానీ మనకు మాత్రం కాలిపోతాయి చేతులు కానీ ఏడ ఏడ ఇట్లా అంటుకున్నా సరే కాలుతూనే ఉంటుంది ఇక మన టెన్షన్స్ మనకు నిమ్మలంగా చేసుకుందాము అని చెప్పేస్తే నూనె అయిపోతుంటుంది అనిపిస్తుంటుంది నూనె వేడైతున్న తర్వాత వేస్తే నూనె నిలుతుంటుంది ఇట్లా జరిగిందనమాట ఇప్పుడు నాకైతే అందుకోసం కొంచెం టెన్షన్ టెన్షన్ ఉంటుంది అందుకోసం ఎక్కువ తక్కువ చేయాలన్నా కానీ నాకైతే భయం అయితే ఆ ఉంటుంది ఈ పప్పు వడలు కానీ వడలు కానీ ఎక్కువ తక్కువ చేయాలంటే నూనె ఎడ వెళ్తుందో అని చెప్పేసి భయం అయితే ఆ ఉంటుంది అనమాట అందుకోసమే జర తక్కువనే చేస్తాయి ఇవి అయితే ఏం చెయ్యాల నేను ఆ తర్వాతనైతే ఇక నా వడలు అయితే రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఒకటి రెండు అట్లున్నాయి ఉన్నాయి అనమాట వడలు ఇక ఎక్కువ ఏం లేవు అన్ని వడలు చేసేసుకుంటే ఓ పని అయిపోద్ది ఇందులోకి చట్నీ పెట్టుకొని తినొచ్చు అయితే డైరెక్ట్ రెండు మూడు ఆనియన్స్కి కట్ చేశాను అందులో కొంచెం ధనియాల పొడి కూడా మనం దానిపైన కొంచెం ధనియాల పొడి కొంచెం లైట్గా కారం కొంచెం జల్లుకొని తినేస్తే కానీ ఇక సూపర్ ఉంటుంది ఇక ఇప్పుడైతే ఇక లాస్ట్ మూమెంట్లో ఇంకా ఒకటి రెండు ఉన్నాయి అనమాట చేసేది ఆయన్ని వేసేస్తే ఇక పప్పు వండింది పొద్దున పప్పు వేసాను కదా పప్పుది చారుది అన్నం గిన్నె అవన్నీ గిన్నెలు ఉన్నాయి అవన్నీ ఇది చేసుకుంటూ ఆ గిన్నెలన్నీ ఊడ్చిపెట్టుకొని సింకులో వేసేసాను ఉంటే ఇప్పుడు దోముకున్నట్టు ఇక మధ్యాహ్నం కూడా పడుకోలేదు ఇవాళ నిద్ర పట్టలేదు ఆ మెడల్ని నొప్పి లేస్తున్నాయి అని చెప్పాను కదా మెడల్ గిన నొప్పి లేసి తలనొప్పి లేసింది బాగా అందుకోసం నిద్ర కూడా పట్టలేదు కొద్దిసేపు ఇట్లా ఒరిగినా కానీ నిద్ర పట్ల ఒకనే ఒరిగిన లేసుకుంటూ టీవీ చూసుకుంటూ ఒరుగుడు టీవీ చూసుడు లేసుడు ఒరుగుడు ఇదే పని అయిపోయింది కానీ నా నిద్రనే పట్టలేదు అసలే ఇప్పుడేకైతే కొంచెం తొందరనే పడుకోవాలి కానీ నిద్ర మెడల్ని వస్తున్నాయి తక్కువ కాలేదు ఇప్పటికి ఇట్లా కొంచెం టీ రాక ఆ అయితే కొంచెం నడిచి అటు పైకి వెళ్ళి కిందకెళ్ళి అటు ఇటు తిరిగేసరికి కొంచెం రిలాక్స్ అయిపోయింది అట్లనే ఉండి ఇంట్లో పని అంతా దులుపుకొని చేసుకునేసరికి ఇట్లా అయిపోయిందేమో అనిపించింది నాకైతే ఇంకా పని ఎక్కువన్నా కానీ కొంచెం కొంచెం ఇక నొప్పిలు వస్తాయి కదా బాడీ పెయిన్స్ గిన్న వస్తాయి కదా అలాగే తలనొప్పి వస్తుంటుంది ఇంకన్నీ వస్తుంటాయి అనమాట జర ఎక్కువనే అయిపోయింది పని నిన్నడు దాకా దులుపుడు కడుగుడు చేసుడు అన్ని పనులు అయిపోయినాయి అనమాట ఇంకా లాస్ట్కి ఒక బెడ్రూమ్ ఉంటుంది అది కూడా దులిపేసి దాన్ని కూడా గడిగి అన్నీ చేసేసరికి ఇప్పుడు ప్రశాంతమైపోయింది ఇక మళ్ళీ ఒక ఐదారు ఆరు నెలలకి ఇంత డీప్ చేస్తా కానీ మామూలుగా అయితే నీళ్ళ కూసారి అయితే మామూలుగా చెద్దరిగిన వెండుకొని మీద మీద అంతా దులిపేసుకుంటా అన్నీ చేసుకుంటా కానీ ఇంత డీప్ క్లీనింగ్ అయితే మాత్రం మళ్ళీ ఒక శ్రావణ మాసంలో ఎప్పుడో చేసుకుంటా ఇంకా మళ్ళీ మళ్ళీ అయితే వేయను కదా అందుకోసం అంత నీట్గా ఉండాలని చెప్పేసి అంత ఆరాటం అంతే కదా మరి మనం ఐదు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేసుకోకపోతే మనమైతే రోజు తింటూనే ఉంటాం అన్నీ చేస్తూనే ఉంటాం కానీ ఇల్లును కూడా ఒకసారి ఒకసారి మనం క్లీన్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పు అందుకోసమే ఇల్లును కూడా మనం నీట్గా చేసుకోవాలి ఇంట్లో ఉండేది మనమే కదా ఎవరో వచ్చి అయితే ఉండలేరు కదా మన ఇల్లును మనం చేసుకోవడానికి తప్పేంటి ఓకే ఫ్రెండ్స్ నా వడాలైతే అన్నీ అయిపోయినాయి పప్పు వడలు చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా చాలా బాగా వచ్చేసినాయి ఇందులోకి అయితే కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేయమని చెప్పాను మా వాళ్ళకి ఇక ఆనియన్స్ వాళ్ళు కట్ చేస్తున్నారు కట్ చేసిన తర్వాత ఇంకా లాగిన్ చేస్తే ఓపెన్ అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి